వైతవిక ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ వేప పూత ఫ్రై. ఇది హెల్త్కి మంచిది, ఈజీ రెసిపీ. మీకు ఎంతెంత వేయాలో నేను చెప్తాను. ఎండిపోయిన వేప పూత, పోపు దినుసులు, 4 ఎండుమిరపకాయలు, 1 గడ్డ వెల్లిపాయి, 1/2 స్పూను మిరియాలు క్రష్ చేసినవి, కొద్దిగా కరివేపాకు, ఆయిల్. తయారు చేసే విధానం, 1 బాండ్లీలో 1/4 స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేగిన తర్వాత వెల్లిపాయలు, పోపు దినుసులు, అవి కొద్దిగా వేగాలండి. ఇది వేగిన తర్వాత మిరియాల పొడి, మిరియాల పొడి కొద్దిగా ఫ్రై కావాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, అన్నీ వేగిన తర్వాత ఎండిపోయిన వేపపూత అండి. ఇది చెట్టు నుంచి రాలిన వేపపూత, మీరు అలాగే వేస్తే చేదు వస్తుందండి. రాలిన వేపపూత మాత్రం వాడుకోవాలి. కొద్దిగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి చాలు. తర్వాత ఉప్పు వేసి, తగినంత ఉప్పు వేసి పొయ్యి కట్టేయాలండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని కొద్దిగా 1 స్పూన్ ఇది మిక్స్ చేసుకొని అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.